అన్నయ్య గారి సపోర్ట్ తీసుకోలేదు నేను. ఏ సినిమా వచ్చిందో అదే సినిమా చేశాను. అలాగే తేజ్ కానీ వైష్ణవ్ కానీ ఎవరైనా సరే మొదటి సినిమా వాళ్ళకి వచ్చింది. అలాగే కుటుంబం మీద ఆధారపడకూడదు, వాళ్ళు వారి సొంత కాళ్ళ మీద నిలబడాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను రాలేదు. కష్టమో నష్టమో సొంత జర్నీతో చేయాలి. కానీ ఈరోజు ఎందుకు వచ్చానంటే, ఈరోజు ప్రత్యేకించి ఎందుకు వచ్చానంటే, నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసి రిలీజ్ టైంలో అందరూ ఆనందంగా ఉండాల్సిన రిలీజ్ టైంలో తేజ్ యాక్సిడెంట్, మోటార్ బైక్ యాక్సిడెంట్ బారిన పట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో నిర్మాతలకి ఆ చిత్ర హీరో లేని లోటు ఏదో విధంగా మన వంతు కృషి చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే తేజ్ మీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు, కోరుకునే వ్యక్తి సాయిధరం తేజ్. సో నేను కూడా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి, సినిమా బాగా ఆడాలి, బాగా వచ్చిందని నాకు అర్థమవుతుంది. ఎవ్రీడే మనకి ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి కోరుకుంటూ, ముఖ్యంగా చాలా ఈ మధ్యన కాలంలో నాకు కొంచెం బాధ అనిపించింది, సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురైతే పాపం అందరూ కూడా రకరకాల పరిస్థితుల్లో సానుభూతి కానీ లేదంటే హరీష్ శంకర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు సినిమాలు కానీ నిర్మాతలు కానీ అందరూ వచ్చి యాక్సిడెంట్కి గురైన తేజ్కి త్వరగా కోలుకోవాలని విషయం చెప్తూ, అలాగే చాలామంది మీడియా నుంచి కూడా చాలామంది మిత్రులు పెద్దలు అందరూ కూడా సంపూర్ణంగా కోలుకోవాలని చేసిన కూడా మీ అందరికీ కూడా మీడియా వారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను నేను కూడా, నా దృష్టికి వచ్చింది తేజ్ యాక్సిడెంట్ ఎలా అయింది, హై స్పీడ్ చాలా స్పీడ్తో వచ్చేస్తున్నాడు, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు, ఇవన్నీ అని రకరకాల కథలు వస్తూ ఉంటే నా సింపుల్గా అనిపించింది దీనికి పెద్ద స్పీడోమీటర్ కావాలా. ఒక ఆటోని ఓవర్టేక్ చేసే టైంలో ఎంత స్పీడ్లో వెళ్తాడు, 35-40 కిలోమీటర్లు. ఇసుక మ్యాట్ వేస్తే పడిపోయాడు అక్కడ, జాలిపడాలి మనం. దాని మీద కథనాలు అల్లి, దాని మీద ఇవి చేసి, దాని మీద మాట్లాడితే అలాంటి వ్యక్తులకు కూడా నా విన్నపం కొంచెం కనికరం చూపించండి. కొంచెం మేము మనుషులమే కదా, ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తే మీకు కూడా రాదని గ్యారంటీ ఏముంది, వస్తుంది కదా మీకు కూడా, కొంత కనికరం చూపించండి దయచేసి. సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్, వీళ్ళని ఏదైనా మాట్లాడితే ఎవరు మాట్లాడ, రాజకీయ నాయకుల మీద మాట్లాడండి, అసలు ఇడుపులపాయలో ధనమూల ఏంటంటే టన్నులు కొద్ది ఏదో చిన్న నేల మూలికలు ఉంటాయని, అక్కడ డబ్బులు ఉంటాయని పోలీసు వ్యవస్థ కూడా చెప్తూ ఉంటారు నాకు అక్కడ. అది ఎంత నిజమో తెలియదు కానీ దాని మీద కథనాలు నడపండి. అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా, అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు, తేజ్ అమాయకుడు కదా, కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడున్నాడు కదా అక్కడ హాస్పిటల్లో. ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేను చూడలేదు, అలా కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ. దాని మీద కథనాలు కాదు కావాల్సింది, పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి, సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది, పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. హాయ్ గైస్, దిస్ హరీష్ శంకర్. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్ అండి, ఇది తరుణ్ భాస్కర్. హాయ్, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హాయ్, దిస్ ప్రశాంత్ వర్మ. హాయ్, దిస్ ఇస్ మేఘాం శ్రీహరి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. దిస్ ఇస్ అదా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.